శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి వారి దగ్గరకు వచ్చి చూస్తే ముందు చూస్తుంది మనకి చూస్తే కుయ్య, ముందు కుజుడు వెనకాల శని, మన శని దృష్టి కుజుడి మీద పడుతుంది. ఈ కాంబినేషను ఉన్నంత కాలం కుంభరాశి వారికి కొంచెం ఇబ్బంది. ఇంకొక వారం రోజులు ఉంది, 15 నుండి 24 అంటే 9 రోజులు ఉంది ఈ కాంబినేషన్. మిగిలిన ఏది ఎలా ఉన్నా ఈ ముందు నుయ్య వెనక పోయే కాంబినేషన్ వలన వాళ్ళ మధ్యలో ఇరకాట పడడమే జరుగుతుంది. వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుని ముందుకు వెళ్ళగలిగితేనే ఏదైనా సక్సెస్. ముందున్న వాడిని అడిగినా వెనకున్న వాడిని అడిగినా మొత్తం నిర్ణయం అంతా స్పాయిల్ అవుతుంది. ఇది ఎన్నోసార్లు చెప్పాను, మరొకసారి రిపీట్ చేస్తున్నాను. రాహు చతుర్థం ఉన్నాడు కాబట్టి తల్లిగారు ఆరోగ్యం చూసుకోవాలని చెప్తున్నాం. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటంటే 12వ ఇంట్లో శనితో పాటు గురుడు కలిశారు కాబట్టి ఇక్కడ నష్టాన్ని చేయడానికి ఎక్కువ బలం పెరిగింది. ముందు చూస్తే నువ్వే మనసు గొయ్యి కాదు, అగాధమే. ఇంకా ఒక అడుగు వెనక్కి వేస్తే ఇన్నాళ్ళు నిర్ణయం తీసుకుని ఇంకెందుగా వదిలేద్దామని చెప్పి వెనక్కి వద్దాం అనుకుంటే అక్కడ పెద్ద అగాధం ఉంటుంది వాళ్ళకి. ఇంకా లేవనైనా అగాధం ఉంటుంది. ఇంకేత వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు నిర్ణయం అన్ను సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, వ్యాపారం అంటే ఉద్యోగ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళందరికీ న్యూట్రల్గానే జరుగుతుంది. జరుగుతుంది జరుగుతున్నట్టుగా ఉండండి. ఉద్యోగం మారడం కానీ హైయర్ అఫీషియల్స్ గుండలు పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయకండి. ఎందుకంటే ఈ కుంభానికి అష్టమ స్థానంలోనికి కుజుడు దృష్టి పడుతోంది, భాగ్యస్థానం మీద కూడా కుజుడు దృష్టి పడుతోంది. అంచేత అష్టము భాగ్యం రెండింటి కుజుడు దృష్టి పడింది కాబట్టి ఎటువంటి కుజుడు దృష్టి అంటే శని యొక్క దృష్టి కుజుడి పడి కుజుడు దృష్టి విశేషం పడుతోంది. అంటే ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ కుంభరాశి వారికి నష్టం ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు, ఏ నిర్ణయం తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది జరుగుతుందో తెలియదు. ఈసారి నేను ఎందుకో ఈ రాశి ఫలాలలోని డిసెంబర్ 31 జరుగుతున్నవి కొంతవరకు అన్ని రాశుల వారికి ఎంతో కొంత నెగిటివిటీ కనబడుతుంది తప్ప పాజిటివిటీ కనబడట్లేదు. సో ఇక్కడ కుంభరాశి వారికి కుజుడు వల్ల జరిగే నష్టం ఏదైతే ఉందో రాహువల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది. ఇవన్నీ ఒక రకంగా చూసుకుంటే రాజ్యంలో ఉన్న శుక్రుడు, బుధుడు, కేతు ఈ ముగ్గురు వల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది. కేతు వల్ల నష్టం కాదు కానీ బుధుడు, శుక్రుడు వల్ల జరుగుతుంది. మీకు రాజ్యంలో స్త్రీ మూలకంగా కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. బ్రదర్ అని పిలుస్తారు చాలామంది కలవాళ్ళు, అలాగే తెలంగాణలో బాగా అలవాటు. ఏంటంటే అన్న భవనం అంటారు. ఈ అన్న అని పిలిచేవాడు వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10వ ఇంట్లో బుధుడు వీక్గా ఉన్నాడు. కానీ బుధుడు అంటే బాధుడు, అన్నదమ్ముడు. సో డెఫినెట్గా అన్న అని పిలిచేవాడే ఎక్కడో పోయి పెడతాడు, పోయి అంటే ఎక్కడో ఒక మీకు నష్టపరుస్తారు. జాగ్రత్తగా ఉండడు ప్రేమడు. వాడు ఒక సలహా ఇస్తే తమ్ముడు బాగా చెప్పే కానీ మనం ఆలోచిద్దాండి 15 రోజులు ఆగితే బాగుంటుంది. ఇది స్పెసిఫిక్గా తెలంగాణ వాళ్ళకి చెప్తున్నాను. ఆంధ్ర వాళ్ళు పిలుచుకోరు కానీ తెలంగాణ ఏమన్నా బాగున్నావు అంటుండే అందరినీ అన్నాను పిలుస్తారు. సో అక్కడ అన్నాన్న పదంతో ఎవరైతే పిలుస్తారో వాళ్ళు మనం నష్టపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళంతా జాగ్రత్త ఉండండి. అలాగే శుక్రుడు ఆఫీసులో అందరూ సరదాగా ఉన్నారు కదా అని చెప్పి మనం ఆఫీసులో స్త్రీ మూలకంగా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు స్త్రీలకు దూరంగా ఉండండి. ఇది 10th హౌస్లో జరుగుతుంది. ఇది 10th హౌస్ అంటే ప్రొఫెషనల్ ప్లేస్లో చాలా జాగ్రత్త ఉండండి. లేకపోతే స్త్రీ మూలక అప్పటి వరకు మనం జాగ్రత్త ఉన్న వ్యక్తులే మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాము, టీవీలో ఎన్నో చక్కగా చూస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్త ఉండండి. ఇది రెండు పని తీసుకోవాల్సి కాషన్స్. తర్వాత ఇక్కడ లాభంలో రవి ఉన్నాడు కాబట్టి అద్భుతమైన పరిస్థితి. రవి కోటి దోషాలు నివృత్తి చేస్తారు కాబట్టి భయపడక్కలేదు. ఇక్కడ తండ్రి గారి వల్ల కొంత లాభం జరుగుతుంది. తర్వాత 11th హౌస్ రవి ఇస్ పాజిటివ్ సైన్స్ కాబట్టి మనతో తెలుసో తెలియక పూర్వాశ్రమంలో మన నాన్నగారి ద్వారా కానీ పెద్దల ద్వారా సంక్రమించాల్సిన ఆస్తి కొంత వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడండి. తర్వాత అన్నింటికన్నా ముఖ్యమైన అంటే శని గురువుల యొక్క కలియుగ 24 తరగతి జరుగుతున్న ఒకే నక్షత్రమే జరుగుతున్న నష్టము విపరీతంగా ఉంటుంది కాబట్టి ఒక వారం రోజుల పాటు మీరు వీలైనంత వరకు న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ ఏమి చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇది కాకుండా అభిషేకమే సర్వస్వం అనుకుంటూ శివునికి అభిషేకం చేసుకుంటూ వెళ్ళండి. 15 రోజులు కూడా కొంతవరకు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.